శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసనాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ ఈ వారం మనం ద్వాదశ రాసుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం అనగా నైన్త్ జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి ఫిఫ్టీన్త్ జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు ద్వాదశ రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఈ వారం ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా రాహు వృషభ రాశిలో ఉన్నారు అలాగే వృశ్చిక రాశిలో మనకి కేతు ఉన్నారు అలాగే కుజుడు కూడా మనకి స్వస్థానమైన వృష్టికి రాశిలో ఉన్నారు అలాగే శుక్రుడు మనకి రాశిలో ఉన్నారు రవి కూడా రాశిలో ఉన్నారు మకరంలో బుధుడు ఉన్నారు అలాగే శని కూడా ఉన్నారు శని స్వస్థానం అయ్యాడు అలాగే గురువు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు ముందుగా వారు ఈ రాశి వారికి అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ముఖ్యంగా మనకి భాగ్యాధిపతి యోగకారకుడు అదృష్టకారకుడు దైవబలం బలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం వచ్చేసిన గురువు మనకి లాభస్థానంలో చాలా బాగున్నాడు అలాగే దశమాధిపతి అయిన శని వచ్చేసి మనకి స్వస్థానంలో చాలా బాగున్నాడు కాబట్టి ముఖ్యంగా ఎవరు చూసినా సరే జాతకరీత్యా కానీ గోచారీత్యా కానీ ముఖ్యంగా గోచారీత్యా చూసినప్పుడు మనకు గురు శని ఏ స్థానాల్లో ఉన్నారో చూసుకుంటావు సో గురు శని గనుక చాలా బాగుంటాయి కనుక ఆ రాశి వారికి అత్యద్భుతంగా ఆ సంవత్సరం అంతా బాగుందని చెప్పుకోవచ్చు అలాగే ముఖ్యంగా మనకి ఈ మేషాశివారికి గురు శని కూడా పరిపూర్ణంగా మంచి స్థానాల్లో ఉన్నారు కాబట్టి అనుకున్న పనులని తప్పకుండా నెరవేరుతాయి శ్రమాకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటాయి అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు వసూలవుతాయి అలాగే పట్టిందల బంగారం అని చెప్పుకోవచ్చు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం సంభవిస్తుంది అలాగే విద్యార్థులకి సువర్ణ అవకాశం అంటే గురుబలం ఎప్పుడైతే బాగుందో ఇప్పుడు సాధారణంగా చాలామంది ఫారెన్కి ట్రై చేస్తుంటారు ఈ సమయాల్లో ఉన్నత విద్య అభ్యసించడానికి సో వారందరూ కూడా ఖచ్చితంగా మంచి ర్యాంకు లేదంటే మంచి యూనివర్సిటీల్లో సీట్ వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ రాశి వారికి ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనేవిధాల మంచి చేకూరుతుంది ఇక వృషభ రాశివారు ఈ రాశివారికి గురువు శని బలం పరిపూర్ణంగా ఉంది ఎందుకంటే శని అయితే వృషభ రాశికి యోగకారకుడు పైగా అదృష్టకారకుడు కూడా అయ్యి స్వస్థానంలో భాగ్యస్థానంలో మక్క రాశిలో ఉన్నారు కాబట్టి అదృష్టం అనేది పరిపూర్ణంగా ఉంది కాబట్టి అనుకున్న పనులని తప్పకుండా నెరవేరుతాయి ఎలాంటి అడ్డు ఆటంకాలు ఉండవు అలాగే ఇంట్లో గృహిణులకి ఒత్తిడి తగ్గుతుంది ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది అలాగే ఇంట్లో కొత్త వస్తువు కానీ బంగారం కానీ లేదంటే వెహికల్ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక మీరు వినాయకుడిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనే విధంగా మంచి చేకూరుతుంది ఇక మిథున్ రాసివారు ఈ రాశివారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం గురుబలం బాగుంది కానీ అష్టమ స్థానంలో ఉండే అష్టమ శని నడుస్తున్నందుకు కొంచెం మధ్యస్థంగా ఉందని చెప్పుకోవచ్చు స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన విపరీతమైన ఆలోచన అధైర్యం అలాగే స్థాన చలనం అంటే ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ జరిగేందుకు అవకాశాలు ఎక్కువగా అని చెప్పవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు లేదంటే చిన్నపిల్లల ఆరోగ్య విషయం జాగ్రత్త వహించాలని చెప్పాలి అలాగే భాగ్యస్థానంలో ఎప్పుడైతే గురువు ఉంటాడో ఖచ్చితంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి వస్తారండి మన రాశి నుంచి స్థానం కానీ మన రాశి నుంచి భాగ్యస్థానంలో కానీ గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఒక సంవత్సర కాలం ఉంటాడు కాబట్టి ఆ సంవత్సర కాలంలో ఖచ్చితంగా మనం స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట కాబట్టి మిథున రాశి వరకు మటుకు ఇప్పుడు ఏప్రిల్ లోపల ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలం కానీ కొనేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఈ అష్టమ శని ఎఫెక్ట్ మలాన్ని ఏంటంటే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం లేదంటే ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మటు శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తానికే దోషం మొత్తం తొలగిపోతుంది ఇక కర్కాటక వారు ఈ రాశి వారికి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే అష్టమ స్థానంలో గుణం ఉండడం అలాగే సప్తమ స్థానంలో శని ఉండడం మొలానే మనకి మిశ్రమంగా ఉందని చెప్పుకోవచ్చు రాహుకేతుల బలం మటుకు బానే ఉంది కానీ అష్టమ స్థానంలో గురువు ఉండడం చేత విద్యార్థులకి సాధారణంగా స్థానచలనం ఉంటుంది అంటే ఉన్నత విద్య అభ్యసించడానికి ఫారెన్ ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో లేదంటే మంచి యూనివర్సిటీస్ మంచి సీటు వస్తుందో వాళ్ళందరికీ కూడా చాలా బాగుంటుందని చెప్పొచ్చింది వాళ్ళందరూ ఖచ్చితంగా వచ్చేందుకు అవకాశం ఎందుకంటే తల్లిదండ్రులకి దూరంగా వెళ్ళి చదువుకునే సమయం అటు కర్కాటక రాశి వారికి ఉంది ఎవరైతే పిల్లలు ఉన్నారో వారికి కర్కాటక రాశి అయితే మటుకు స్థానచలనం తల్లిదండ్రులు దూరంగా వెళ్ళి ఉన్నత విద్య అభ్యసించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి వారు ఖచ్చితంగా విద్యార్థులకు మటుకు సువర్ణ అవకాశాలు మటుకు చెప్పుకోవచ్చు అలాగే గురుబలం దయబలం తక్కువగా ఉంది కాబట్టి వీలైతే కనుక ప్రతి గురువారం ఉపవాసం ఉంటే అనమాట ఉంటే కనుక చాలా మంచిది కర్కాటక రాశివారు అలాగే శివుని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశి వారికి గురు శని రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది సో సప్తమ స్థానంలో గురువు ఉండడం చేత దైవబలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉంది దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు అలాగే గురువుగారిని దర్శిస్తారు తీర్థయాత్రలు చేస్తారు దేవుణ్ణి దర్శించుకుంటారు అలాగే అవివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి అలాగే వ్యాపారస్తులు కూడా పట్టిందలా బంగారం చెప్పుకోవచ్చు అలాగే ఆరోగ్యం ఆయుష్ బాగుంటుంది అలాగే ఇంట్లో చిన్నపిల్లల్లో పెద్దవాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా వారం రోజులు బాగుండాలంటే కనుక మీరు వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనే మంచి చేకూరుతుంది ఇక కన్యా రాశి వారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం పరిపూర్ణంగా ఉంది అలాగే శని బలం కూడా పరిపూర్ణంగా ఉంది అలాగే గురువు మటుకు షష్ఠ స్థానంలో ఉండడం అనే మనకి మధ్యస్థంగా ఉన్నాడు అంటే దైవబలం దైవానుగ్రహం తక్కువగా ఉందన్నమాట కాబట్టి స్మరణ పెంచుకోవడం తీర్థయాత్రలు చేయడం దేవుడి గుడికి వెళ్ళడం అలాగే తీర్థయాత్రలు చేస్తే కూడా చాలా మంచిది అలాగే ఒక గురువు దర్శిస్తే కనుక వారి యొక్క ఆశీస్సులతోటి మనకి దైవబలం కూడా పెరుగుతుందని చెప్పుకోవచ్చు అలాగే వీలైతే అనుక గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంప ఒక ఎల్లులుంగి దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుందని చెప్పుకోవచ్చు అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే ఈ వారం రోజులు మీకు అని మీద మంచి చేకూరుతుంది ఇక తులారాశివారు ఈ రాశి వారికి ముఖ్యంగా గురుబలం పరిపూర్ణంగా ఉండడం దీని చేత అనుకున్న అనుకున్న పనులన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి అర్ధాశ్రమ నడుస్తుంది కాబట్టి కొంచెం ఆలస్యంగా నెరవేరినా కూడా పనులన్నీ మటుకు తప్పకుండా నెరవేరుతాయి గురుబలం గురుబలం ఉంది కాబట్టి అలాగే గురుబలం ఉంది మలా అని దైవబలం దైవానుగ్రహం సంబంధించిన గ్రహం ఉంది కాబట్టి ఆ వివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులు ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగానే అలాగే ఎప్పుడైతే మీరు అంటే సాధారణంగా అనుకోకుండా డబ్బులు ఎవరికో ఇచ్చి ఉంటారు ఈ పాత రోజుల్లో అవన్నీ గట్టిగా ప్రయత్నిస్తే మీకు ఖచ్చితంగా డబ్బులు వెనక్కి తిరిగి వస్తాయని చెప్పుకోవచ్చు అలాగే స్థాన చలనం కూడా ఉంటుంది అర్ధాష్టంస్ ఎఫెక్ట్ ఉన్న వాళ్ళని సో ఇల్లు మార్పు కానీ ఉద్యోగ మార్పు కానీ లేదంటే ట్రాన్స్ఫర్ అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఏదైనా చిన్నపిల్ల ఆరోగ్య విషయం మటుకు జాగ్రత్త వహించాలి అలాగే శ్రమ కాలం ధనం వ్యర్థం అయ్యేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రావాల్సిన బాకీలు కూడా ఆలస్యంగా వస్తాయి అలాగే ఆరోగ్యం విషయం కూడా జాగ్రత్త వహించాలని చెప్పచ్చు అలాగే వెహికల్ డ్రైవింగ్ కూడా జాగ్రత్తగా చేయాలి ఎందుకంటే అష్టమ స్థానంలో రా ఉండడం చేత వెహికల్ డ్రైవింగ్ జాగ్రత్తగా చేస్తే మంచిది ఇంకా ఈ వారం రోజులు మీకు బాగుండాలంటే కనుక ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది అలాగే వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉంటే చాలా మంచిది అలాగే వీలైతే ఒక శనివారం రోజు రక్తదానం చేస్తే కనుక అర్ధాష్టం శని ఎఫెక్ట్ దోషం మొత్తం తొలగిపోద్ది చెప్పుకోవచ్చు ఇక వృష్టికి రాసివారు ఈ వారికి గురుబలం శని బలం రాహుబలం కేతుబలం పరిపూర్ణంగా ఉన్నాయి కాబట్టి వీరు అనుకున్న పనులన్నీ తప్పకుండా నెరవేరితే వీరు ఎప్పటి నుంచి అనుకుంటూ ఉంటారు స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనాలని సో ఇప్పుడైతే సరైన సమయం అని చెప్పుకోవచ్చు ఇందాక చెప్పినట్టు మన రాశి నుంచి స్థానం కానీ భాగ్యస్థానం కానీ గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తాడో ఏడాది కాలం పాటు అక్కడే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా వృష్టికి రాసి వారు ఇప్పుడు గట్టిగా ప్రయత్నిస్తే ఏప్రిల్ లోపల ఖచ్చితంగా స్థలం కానీ ఇల్లు కానీ పొలంగానే కొనేందుకు అవకాశాలు ఎక్కువగానే చెప్పుకోవచ్చు వీరికి దైవబలం కూడా చాలా ఉంది కాబట్టి విద్యార్థులు కూడా సువర్ణ అవకాశం చెప్పచ్చు ఎందుకంటే స్థానం అనేది విద్యాస్థానం విద్యాస్థానం అలాగే మనకి మాతృస్థానం కూడా అనమాట తల్లి కారక గ్రహం లేదంటే స్థానం కూడా చతుర్థ స్థానం అయింది కాబట్టి తల్లికి కూడా చాలా బాగుంటుంది అందుగురించి అంటే మీరు చేయాల్సింది ఒకటి దత్తాత్రేయ ఎక్కువగా ఆరాధిస్తే మటుకు ఈ వారం రోజులు మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక ధనసు రాశివారు ఈ రాశివారికి మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే రాహుకేతుల బలం బాగుంది కాబట్టి శని బలం లేదు అంటే ఎలాసిన ఎఫెక్ట్ నడుస్తుంది కాబట్టి అలాగే గురుబలం కూడా తక్కువగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి మధ్యస్థంగా ఉన్నాడు అంటే ఫిఫ్టీ పర్సెంటే బలం ఉందన్నమాట కానీ తృతీయ అనేది ఏంటంటే జనాల సహాయ సహకారాలు రైటింగ్ స్కిల్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి ఇవన్నిట్లో కూడా మీరు మెరుగుపరచుకోవచ్చు అలాగే జనాల సహాయ సహకారాలు మీకు తప్పకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఈ ఎయిల్ ఎఫెక్ట్ మన మీకు స్థానంలో ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు కాబట్టి మీరు ఈ వారం రోజులు బాగుండాలంటే మీరు అమ్మవారిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక మకర రాశివారు ఈ రాశి వారికి రాహుకేతుల బలం బాగుంది అలాగే గురుబలం కూడా బాగుంది సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది అవసరానికి డబ్బులు సమకూరుతాయి రావాల్సిన బాకీలు అవుతాయి గురుబలం బాగా ఉంది కాబట్టి వివాహితుల వివాహం సంతానం లేని వారి సంతానం నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే చలనం కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఎందుకంటే ఏళ్ళ నడిసిన ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి అలాగే స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళనలో డబ్బు ఖర్చు విపరీతంగా ఉంటుంది కాబట్టి మకర రాశి వారు వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం లేదంటే ఒక శనివారం రోజు రక్తదానం చేయడం లేదంటే శని ఉధృతి ఎక్కువగా ఉందని అనిపిస్తే మటుకు వీలైతే శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రామం దానం ఇస్తాను దోషం మొత్తం తొలగిపోతుంది ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే మీరు శివుణ్ణి ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక వారు ఈ రాశివారు మిశ్రమంగా ఉందని చెప్పవచ్చు ఎందుకంటే గురుబలం చాలా తక్కువగా ఉంది ఎందుకంటే రాశిలో ఉన్నాడు అలాగే శని బలం కూడా తక్కువగా ఉంది ఎందుకంటే ఏళ్ళనాడు శని ఎఫెక్ట్ ఉంది కాకుండా శని వేయస్థానంలో ఉండడం చేత ఎప్పుడైతే అయినా ఖర్చు ఉంటుంది అలాగే నిద్ర కూడా తక్కువగా ఉంటుంది ఎందుకంటే స్థానంలో ఎప్పుడైతే శని ఉంటాడో నిద్ర చాలా తక్కువగా ఉంటుంది డబ్బు ఖర్చు ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా డబ్బులు ఇస్తే అవి తిరిగి రావు అలాగే వ్యాపారం నష్టం కానీ డబ్బు అనవసరంగా ఎవరికైనా ఇవ్వడం కానీ షూరిటీస్ పెట్టడం కానీ అలాంటి ఇబ్బందులు ఎదుర్కొనేందుకు అవకాశాలు ఎక్కువగా అన్నమాట కాబట్టి కుంభరాశి వారు వీలైతే ప్రతి శనివారం ఉపవాసం ఉండడం అలాగే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం లేదంటే ఇంకా శని ఉధృతి ఎక్కువగా అనిపిస్తే మటుకు వీలవుతే ఒక శనివారం రోజున శనికి పంతొమ్మిది వేల సార్లు జపం చేయించి నల్ల నువ్వులు రెండు వందల గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది అలాగే ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక దత్తాత్రేసాన్ని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది ఇక ఆఖరిగా మెయిన్ రాశి ఈ రాశి వారికి ముఖ్యంగా రాహుకేతుల బలం అలాగే శని బలం చాలా బాగుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది ఉద్యోగస్తులకి మంచి నేమ్ అండ్ ఫేము అలాగే ఉద్యోగస్తులకి సక్సెస్ కూడా ఉంటుంది ఎందుకంటే ఉద్యోగ ఉద్యోగం అంటేనే శని ఉద్యోగ కారకత్వం కూడా శని అనమాట సో శని ఎప్పుడైతే స్వస్థానంలో ఉన్నాడో మనకి ఉద్యోగంలో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు అలాగే రాశి అధిపతి గురువు అలాగే దశమాధిపతి అంటే కూడా ధనస్ రాశి అధిపతి కూడా గురువు అయ్యి వేయస్థానంలో ఉన్నాడు కాబట్టి జాబ్ సాటిస్ఫాక్షన్ తక్కువగా ఉంటుంది ప్రస్తుతం అలాగే మెంటల్ పీస్ కూడా తక్కువగా ఉంటుంది సో ఈ మీనరాశి వారి వారు అనగా ప్రతి గురువారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ఎందుకంటే గురుబలం చాలా తక్కువగా ఉంది కాబట్టి దైవబలం దైవానుగ్రహం గ్రహమే గురువు అనమాట కాబట్టి రాసే అధిపతి కూడా గురువు అయ్యాడు కాబట్టి వీలైతే గురువుకి పదహారు వేల సార్లు జపం చేయించి అలాగే శనగపప్పు కేజింప ఒక ఎల్లో లుంగి దానం ఇస్తే కనుక ఆ దోషం మొత్తం తొలిగిపోతుంది ఇంకా ఈ వారం రోజులు బాగుండాలంటే కనుక మీరు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు అనువిధాల మంచి చేకూరుతుంది ఇవ్వండి ఈ వారం ద్వాదశ రాసుల ఫలితాలు ఇలా ఉన్నాయి మళ్ళీ వచ్చే వారం ద్వాదశ రాసుల ఫలితాల్లో కలుసుకుందాం అంతవరకు సెలవు మరి నమస్కారం